రేకుర్తి సమ్మక్క సారక్క జాతరకు కేవలం ఒక్కరోజు మాత్రమే సమయం మిగిలి ఉందని ప్రభుత్వం వెంటనే యాక్షన్ ప్లాన్ స్టార్ట్ చేయాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్. కరీంనగర్ మున్సిపల్ ఆధ్వర్యంలో జాతర వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. మేయర్ సునీల్ రావుతో కలిసి రేకుర్తిలో ఎమ్మెల్యే గంగుల పర్యటించారు. తొలుత కంకాలమ్మ కేతేశ్వర స్వామివారి ఆలయానికి చేరుకున్న గంగుల అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి సమ్మక్క సారలమ్మ దేవతలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఫిబ్రవరి 21వ తేదీ నుండి 24వ తేదీ వరకు మరి 4 రోజుల పాటు జరగనున్న జాతర ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. అక్కడి నుంచి అమృతేశ్వర స్వామివారి ఆలయానికి చేరుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. యావత్ తెలంగాణ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఘనంగా నిర్వహించుకునే పండుగ సమ్మక్క సారలమ్మ జాతర అని కొనియాడారు. అమ్మవార్ల జాతరను కరీంనగర్ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ప్రతిసారి ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పుకొచ్చారు. సమ్మక్క సారలమ్మ జాతర వద్ద ఇప్పటికే కోట్లాది రూపాయలు వెచ్చించి శాశ్వత నిర్మాణాలను చేపట్టామని తెలిపారు. ఈ సంవత్సరం కూడా 4 లక్షల నుండి 5 లక్షల వరకు భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామని, భక్తుల మనోభావాలు దెబ్బతీయకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. జాతరకు కేవలం 4 రోజుల సమయం మాత్రమే మిగిలిందని వెంటనే యాక్షన్ ప్లాన్ను స్టార్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి 2 సంవత్సరాల కోసం జరిగే తెలంగాణలో గొప్ప పండుగ, గొప్ప జాతర సమ్మక్క సారక్క జాతర. ప్రతి సంవత్సరం కూడా రేకుర్తిలో సమ్మక్క సారక్క జాతర అతి వైభవంగా, అతి ఘనంగా జరుగుతుంది. అది మున్సిపల్ పాలకవర్గ సభ్యుల మున్సిపల్ లిమిట్ ఉంటుంది కాబట్టి గౌరవ మేయర్ గారు ప్రతి సంవత్సరం కూడా 1 కోటి రూపాయలు పెట్టి కూడా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకూడదు అని చెప్పి సకల సౌకర్యాలు కలిగించేందుకు మున్సిపల్ ద్వారా మనకు ప్రతిసారి 1 కోటి రూపాయలు పెట్టడం జరుగుతుంది. ఇప్పటికే దీని ద్వారా టోటల్గా సమ్మక్క చుట్టూడంగా సిమెంట్ రోడ్లు వేయడం, పక్కకున్న గుట్టకు మెట్లు జరపడం, పెద్ద పెద్ద బోల్డర్ తీయడము, స్నానాలు గదులు కట్టడము, పక్కనే కెనాల్ను శుద్ధిపరచడము ఇవన్నీ చేయడం జరిగింది. ఇది పర్మనెంట్ స్ట్రక్చర్స్. కానీ ప్రతి సంవత్సరం టెంపరరీగా బాత్రూమ్స్ కట్టడము ఇవన్నీ కానీ ప్రతి సంవత్సరం 1 కోటి రూపాయలు అవుతుంది. ఈ సంవత్సరం ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు జరిగే సమ్మక్క సారక్క జాతరకు మున్సిపల్ పాలకవర్గ పక్షాన సుమారు 1 కోటి రూపాయలుగా మేయర్ గారితో పాటు ఇక్కడ ఉన్న గౌరవ కార్పొరేటర్లు విఠల్ శ్రీనివాస్ గారు కానివ్వండి, కృష్ణగారు కానీ, శేఖర్ కానీ, వీళ్ళందరూ కలిసి కూర్చొని ఈసారి 1 కోటి రూపాయలు టెండర్ వెళ్ళడం జరిగింది. దాని పనులు 2-3 రూపాయలు పనులు స్టార్ట్ చేస్తున్నాం. ఈసారి భక్తులు సుమారు 4 లక్షల నుంచి 5 లక్షలకు పైచేరుకు భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉన్నది. కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం కానీ పోలీసు కానీ చర్యలు తీసుకోవాలి. లక్షలాది మంది వస్తారు సమ్మక్క సారి, వాళ్ళ భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా మేము ముందే ఇప్పటికి ప్రభుత్వానికి కూడా మరి కలెక్టర్గా చెప్పడం జరుగుతుంది. 5 రోజుల ముందే నీళ్లు రిలీజ్ చేయించండి. భక్తులు లక్షలాది మంది స్నానాలు చేస్తారు పక్క కెనాలకు. ఇప్పటికీ దాని మీద యాక్షన్ ప్లాన్ లేదు. యాక్షన్ ప్లాన్ స్టార్ట్ చేయండి. ఎక్కడ భక్తులకు అసౌకర్యం కలగకండి. మున్సిపల్ పరంగా స్టెప్పులు తీసుకున్నారు కానీ ప్రభుత్వ పరంగా తీసుకునే రెవెన్యూ స్టెప్స్ కానీ పోలీస్ స్టెప్స్ కానీ ఇమీడియట్ తీసుకొని యాక్షన్ ప్లాన్ స్టార్ట్ చేయాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. 1 మంతే ఉన్నది, తొందరతో చర్యలు తీసుకోండి. కాబట్టి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మా పక్షాన ఒక ఎమ్మెల్యేగా, పాలకవర్గ సభ్యులుగా మేమందరం ఇక్కడ ఉంటాము, ఉండడంగా అన్ని అరేంజ్మెంట్ చేసుకుంటాము. కానీ ప్రభుత్వ పరంగా చేసే పనులు తొందర చేయాలని చెప్పి విధంగా మేము చెప్పడం జరుగుతుంది. శానిటేషన్ ఉండగా అద్భుతంగా చేస్తాం మేము. క్లోరినేషన్ మెడికల్ డిపార్ట్మెంట్ కలెక్టర్ గారు మీరు ఇమీడియట్గా ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయ్యి మెడికల్, పోలీస్, రెవెన్యూ అందరినీ ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ చేసుకొని తొందరగా ఎలాంటి అసౌకర్యం గురి కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కలెక్టర్ గారు